అందరూ దయచేసి అందరు కూర్చోవాలా, వెనక్కిపోయి అందరు ఎవరు ఇక్కడ నిలబడి దానికిలే ఒక్కరు కూడా. సీట్లు ఉంటే కూర్చోండి, లేకపోతే బ్యాక్ సైడ్ పోయి కూర్చోండి. ఓకే, తమిళ మీరు కూడా వరకండి, వాళ్ళకి కనపడాలి కాబట్టి వరగా వచ్చేయండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ప్లీజ్ సైలెన్స్, ఏ నిలిపేవయ్యా, ఏ చూడు మీరే అక్కడవాళ్ళు అరవద్దు, మేము వచ్చేసినమా, త్వరగా వచ్చేయండి. ఈరోజు మనం అందరం కూడా అతి ముఖ్యమైన సబ్జెక్ట్ పైన, సాగునీటి ప్రాజెక్టుల పైన. సాగునీరు అనేది ఏ మర్యాద కానీ చెప్తున్నా, బ్యాక్ వెనక్కొచ్చేయండి. మీరు కూడా పోలీస్ అవతలండి, అవతలండి, మీరు నువ్వు కూడా వచ్చేవా. కొద్దిగా సీరియస్గా కూర్చోండి, ఒకరు ఒకరి వల్ల అందరికీ నష్టం జరగకూడదు. నిలబడకుండా వెనక్కి పోయి కూర్చోండి, బ్యాక్ సైడ్ సీట్లు ఉన్నాయి, దయచేసి మీరు కూడా వచ్చి కూర్చోండి అమ్మా, కూర్చోండి, అందరూ కూర్చోవాలి, ప్లీజ్ సిట్ డౌన్. నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా ఈరోజు మళ్ళీ ఇరిగేషన్ పైన అధ్యయనం చేయడమే కాకుండా నాకుండే లిమిటెడ్ రిసోర్సెస్తో 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం కానీ లేకపోతే నిర్లక్ష్యం కానీ ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పటికి నేను 8 రోజులు ఈ కార్యక్రమం మీద ప్రజా చైతన్యంతో ముందుకు పోతున్నాం. ఈరోజు పెట్టుకున్న ప్రోగ్రాం కూడా మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి. ఎప్పుడు కూడా ఒక ప్రాధాన్యత ఉండాలి. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి, ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కూడా వస్తాయి. దానికి ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఏ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయి, ప్రస్తుత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పి తెలియజేస్తూ నెక్స్ట్. ఈరోజు సాగునీటి సమాచార వ్యవస్థ కింద నేను ఇక్కడ ఒక కాంప్రహెన్సివ్ పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం కోసరం ఏం చేస్తే మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, ఏ రంగాలపైన ప్రాధాన్యత పెట్టాలి, అందులో కూడా ఇరిగేషన్ పైన ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయం పైన ఒక బ్రాడ్గా ఒక పిక్చర్ తయారు చేసి ఒక విజన్ కూడా తయారు చేశాం. ఈ విజన్లో ఏ రాష్ట్రానికి లేనటువంటి అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కున్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రివర్స్ అన్నీ కూడా లాస్ట్లో వస్తాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. ఇక్కడ పెన్నా ఉంది, పెన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళుతుంది, కృష్ణా ఉంది మహారాష్ట్రలో పుడుతుంది, అక్కడి నుంచి నేరుగా వచ్చి విజయవాడ దగ్గరకు వచ్చి సముద్రంలోకి వెళుతుంది, గోదావరి ఉంది ఒరిస్సా మహారాష్ట్ర ఎంత పారి కడాన రాజమండ్రికి వచ్చి సముద్రంలోకి వెళతాయి, ఈవెన్ వంశధార ఒరిస్సా నుంచి వచ్చి కడాన శ్రీకాకుళంలో సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది.
అయితే ఈ నదులన్నీ ఒక్కసారి చూసినప్పుడు మనకు ఒక 5 నదులు పుణ్య నదులు ఉన్నాయి అవి కాకుండా 69 నదులు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి మొట్టమొదటి నది మీరు ఒకసారి చూసినప్పుడు వంశధార రెండు నాగావళి మూడు గోదావరి నాలుగు కృష్ణ ఐదు పెన్న ఇది కాకుండా 69 నదులు ఇన్ బిట్వీన్ ఉన్నాయి ఇక్కడ మెయిన్ గా నా ప్రయత్నం అంతా కూడా నేను ఆ రోజు కూడా చెప్పింది గాని దీని మీద వర్క్ చేసిన విధానం ఈ ఐదు నదులు అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి ఏలాంటి నీటి ఎద్దడి ఉండదు దక్షిణ భారతదేశంలో నీళ్ళు ఎక్కువ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది నీరు అనేది ఒక సంపద ఈ నీరు సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో సిరులు పండించే పరిస్థితి వస్తుంది దాని మీద నేను ఎక్కువ ప్రయత్నం చేశాను చాలా వరకు మీరు చూస్తే ఇక్కడ మొట్టమొదటిసారిగా మీరు చూడాల్సింది ఏదైతే కృష్ణా నది శ్రీశైలం ఒకప్పుడు శ్రీశైలం నుంచి నీళ్లు నేరుగా నాగార్జున సాగర్కి వచ్చి నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి వచ్చి మొత్తం కృష్ణా గుంటూరు ప్రకాశం కొద్దిగా నీళ్లు బారేటివి అంటే కృష్ణా అంటే రాయలసీమకు వచ్చేటి కాదు లేకపోతే మనకు వచ్చే కొన్ని కిందికి మీకు సోమసల నీళ్లు వచ్చేటివి కాదు ఇవి ఊహించలేదు బచావత్ అవార్డులో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం స్టడీ చేసి కృష్ణాలో ఉండే మిగులు జలాలు మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇది మన హక్కుని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగు గంగ వచ్చింది తెలుగు గంగ వచ్చినప్పుడు తమిళనాడుకి 15 టీఎంసీ నీళ్లు త్రాగునీరుకి ఇవ్వాలి ఆ రోజు పెద్దలందరూ చెప్పింది పైప్ లైన్ వేయాలి పైప్ లైన్లు నేరుగా శ్రీశైలం నుంచి నేరుగా తమిళనాడుకి నీళ్లు ఇవ్వాలంటే ఎన్టీఆర్ ఒకే మాట చెప్పాడు ఇది కరెక్ట్ కాదు రాయలసీమ ఉంది నెల్లూరు ఉంది ఇక్కడికి నీళ్లు ఇచ్చిన తర్వాతనే ఓపెన్ కెనాల్లో నీళ్లు తీసుకెళ్ళి వీళ్లకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తానని తేల్చి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానిపైన మీరు చూస్తే ఆ రోజు ఆయన శ్రీశైలం ఇక్కడ పిఏబిఆర్ ఎస్ఆర్బిసి తీసుకొచ్చాడు శ్రీశైలం రైట్ కెనాల్ తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా వెలుగోటి రిజర్వాయర్ కట్టి ఇక్కడి నుంచి తెలుగు గంగ నేరుగా వచ్చి బ్రహ్మసాగర్కి వచ్చి బ్రహ్మసాగర్ నుంచి సోమశిలకు వస్తుంది ఈ సోమశిల అంత మునుపు ఎంగళరావు ప్రారంభించిన ఫౌండేషన్ వేసిన 20-30 టీఎంసీకి వేస్తే కాదని 78 టీఎంసీ కెపాసిటీ పెంచి 88లో ప్రారంభించిన ఘనత నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది అది ఆ రోజు చేసిన పని దానివల్ల ఈ రాష్ట్ర ఈ యొక్క నెల్లూరు జిల్లాలో జీవితాలే మారిపోయినాయి ఇంకొక పక్క దాని కింద కందలేరు ఇది పెద్ద ఎర్తన్ డ్యామ్ అది కూడా ఆయన ఫౌండేషన్ వేస్తే నేను వచ్చిన తర్వాత 96లో దాన్ని ఇనాగరేట్ చేశాం అది ఆ రోజు చేసిన కార్యక్రమాలన్నీ అంటే ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇక్కడి నుంచి మళ్ళీ మీరు ఒకసారి చూస్తే పక్కన హందిరి నీవా నేరుగా జీడిపల్లికి వచ్చి అక్కడి నుంచి జీడిపల్లి నుంచి నేరుగా ఇది పెన్నార్ రివరు మిడ్ పెన్నార్ ఉంది అదే మరిగా మిగిలిన గండికోట వస్తుంది ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి ఇక్కడ కిందికి వస్తే ఏదైతే హందిరి నీవా ద్వారా గాజుపల్లని గొల్లపల్లి మారాల ఇవన్నీ చూసుకుంటూ చిత్తూరు దాకా వచ్చి కడకు చిత్తూరు ఇక్కడ కుప్పం దాకా నీళ్లు వెళ్తాయి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాయలసీమలో వ్యవస్థ మీరు ఒకసారి చూస్తే మూడోది వచ్చి ముచ్చుమర్రి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015లో 800 అడుగులో నీళ్లు తీసుకొచ్చాం అటు సైడు కల్వ కుర్తుంది కల్వ కుర్తి కూడా నేనే ఫౌండేషన్ వేసా తెలంగాణలో కల్వకుర్తి
తర్వాత 800 అడుగులు పెడితే ఆ 800 అడుగులు దీనికి పెట్టి ఏదైతే ముచ్చమరిని పూర్తి చేశాం. ఇప్పుడు శ్రీశైలం నుంచి వచ్చే మూడు కూడా తెలుగు గంగ గాని పోతిరెడ్డిపాడు ద్వారా ముచ్చమర్రి గాని ఇంకొక పక్క అంద్రినివా గాని మూడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభించాం, తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేశామని చెప్పి సందర్భంగానే మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమలో నాలుగు జిల్లాలు, ఇక్కడికి వచ్చే కొందికి నెల్లూరు జిల్లా, ఈ ఐదు జిల్లాలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు, ఇక్కడే ప్రాజెక్టులన్నీ ఆ రోజు మేము ప్రారంభించిన ప్రాజెక్టులు, పూర్తి చేసిన ప్రాజెక్టులు. ఈ సిస్టమ్ ఈ విధంగా ఉంటే ఇంకొక పక్కన గోదావరి, మనకు బైఫర్కేషన్లో పోలవరం వచ్చింది. అంత మునుపు గోదావరి అన్నీ కూడా నీళ్ళన్నీ ఇక్కడ ఏదైతే గోదావరి బ్యారేజ్ ఉందో, ధవళేశ్వరం బ్యారేజ్, దానివల్ల ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి డెల్టాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పోలవరం వచ్చిందో నేషనల్ ప్రాజెక్టుగా, నేను ఆ రోజు ఆలోచించాను ఇది రావాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి ఇక్కడ పట్టిసీమ ఎత్తిపోతగల పథకం పెట్టి 120 టీఎంసీ నీళ్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ వాడే 120 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చాం. ఎప్పుడైతే నీళ్లు లేవో గోదావరి నీళ్లు ఇండైరెక్ట్గా రాయలసీమ, నెల్లూరు జిల్లాకు డైవర్ట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఇది కాకుండా పోలవరం పూర్తయితే అక్కడి నుంచి ఆ నీళ్లన్నీ కూడా రాయలసీమకు డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, నెల్లూరు కూడా డైవర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే పైన ఇంకొక ప్రాజెక్ట్, ఇక్కడ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఇది పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ప్రకాశం బ్యారేజ్కి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ పైకి పోయి ఈస్ట్ గోదావరి నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్ళి అదే మరి పక్క నుండి విజయనగరం క్రాస్ చేసి నేరుగా శ్రీకాకుళం వెళ్తుంది. ఈరోజు మీరు చూస్తే ఇక్కడి నుంచి అన్ని నదులు నాగావళి కవర్ అవుతుంది, ఆ తర్వాత వంశధార, వంశధార దగ్గర నుంచి హీర మండలం నేను ఒక బ్యారేజ్ కట్టి రెండు నదులు అనుసంధానం చేశాం. వంశధార నాగావళి అనుసంధానం అయింది. ఈ కాలువ లెఫ్ట్ మెయిన్ కెనాల్ విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అవుతుంది, అది నేరుగా పోయి వంశధార దగ్గరికి వెళుతుంది. అంటే గోదావరి నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా వెళ్ళి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా విశాఖపట్నం కవర్ చేసి విజయనగరంకి వెళ్ళి శ్రీకాకుళంకి వెళితే ఈ మూడు నదులు ఇక్కడ అనుసంధానం అయిపోయినాయి. ఇక్కడ ఇంత మునిపే కృష్ణా జలాలు ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి కృష్ణా జలాలు పెన్నాకు ఎన్టీ రామారావు గారు అనుసంధానం చేశారు. ఈరోజు నేను ఆలోచించింది ఇంకొక పక్కన ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా ఎట్లా వస్తున్నాయో ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి నేరుగా వైకుంఠపురం దగ్గర పెట్టి, అంటే కృష్ణానదిలో నాగార్జునసాగర్ దిగువ పైన ప్రకాశం బ్యారేజ్ ముందు కంటే ముందు పెట్టి ఆ నీళ్లు నాగార్జునసాగర్ కుడి కాలువ 130 టీఎంసీ నీళ్లు వాడతాం. స్ట్రైట్ అవే గోదావరి నీళ్ళు వస్తే నాగార్జునసాగర్ కుడి కాలువకి ఇస్తే ఈ 130 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసుకొని రాయలసీమకి ఇస్తాం, ఇక్కడికి వస్తాయి. ఇంత మునిపే చెప్పాను పట్టిసీమ ద్వారా 120 టీఎంసీ నీళ్లు, ఇక్కడ వైకుంఠపురం ద్వారా 130 టీఎంసీ నీళ్లు, రెండుగాను వస్తే 250 టీఎంసీ నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు, కృష్ణా ఆయకట్టుకిచ్చి స్ట్రైట్ అవే రాయలసీమకు, నెల్లూరుకు నీళ్లు వచ్చే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన ఇది
జూరాల శ్రీశైలం దగ్గర నుంచి నాగారి సాగర్ దగ్గర నుంచి ఎస్ఎల్బిసి ఉంది. ఇది కుడి కాలువ ఆంధ్రాకు వస్తుంది. ఇది ఎడమ కాలువ. ఎడమ కాలువ నల్గొండకెళ్ళి ఖమ్మంకెళ్ళి ఖమ్మం నుంచి మళ్ళీ తిరువూరుకు వస్తుంది, అంటే కృష్ణా జిల్లాలో వస్తుంది. ఇక్కడ ఒక 30 టీఎంసీ నీళ్లు వాడుతున్నాం, ఎప్పుడు రావడం లేదు. ఇప్పుడు చింతలపూడి పెట్టాం పులిచింతల పోలవరం దగ్గర. పోలవరం దగ్గర పులిచింతల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ ఆయకట్టిస్తే 30 టీఎంసీ నీళ్లు వస్తాయి. మూడు కలిపి 280 టీఎంసీ నీళ్లు స్ట్రైట్ అవే శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇటుకిటికే అవకాశం ఉంది. దీన్ని అన్ని కూడా పూర్తి చేశాం, టెండర్లు పిలిచాం, కొన్ని నిలిపేశారు. ఏదైతే వైకుంఠపురం నిలిపేశారు, అదే మరి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ జరగడం లేదు. పట్టిసీమ అరాకొర పనిచేపించే పరిస్థితికి వచ్చారు. లేనిపోని సమస్యలను చేసి మొత్తం వ్యవస్థను ఇచ్చేశారు. ఇక్కడ నా ఆలోచన ఏంటంటే, గోదావరి నుంచి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నెల్లూరుకి నేరుగా నీళ్లు తీసుకురావడం సోమసలకి. రెండో ఆప్షన్ నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ ద్వారా బనకచర్లకు తీసుకురావడం. ఈ బనకచర్ల అనేది ఒక గేట్వే ఐదు జిల్లాలకి. మొత్తం ఎందుకంటున్నానంటే, ఈ బనకచర్ల ఇక్కడి నుంచి పోతే ఇక్కడ నీళ్ళన్నీ వస్తాయి. ఇది పోతిరెడ్డిపాడు నుంచి వచ్చేటువంటి తెలుగు గంగ నీళ్లు, ఇది ముచ్చుమరి దగ్గర నుంచి వచ్చే నీళ్లు, ఇది హంద్రి నీవా నుంచి వచ్చే నీళ్లు, ఈ మూడు కూడా ఈ కేసీ కెనాల కాలువ ద్వారా అన్ని కూడా కలిసిపోతాయి. ఇక్కడి నుంచి ఏది ఎక్కడికి, ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది నేరుగా వెళ్ళి తెలుగు గంగ, బ్రహ్మసాగరం, తర్వాత సోమశిల. ఇక్కడ ఎస్కేప్ కెనాల్ ద్వారా నిప్పుల వాగు, అక్కడి నుంచి నేరుగా వచ్చి సోమశిల. దాని కింద మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఈ గిర్రంతా కూడా నగిరి గాలేరు, గండికోట నగిరి గాలేరు, దాని కింద తిరుపతికి ఇక్కడి నుంచి వచ్చి నేరుగా బాలాజీ రిజర్వాయర్, మల్లెమడుగు, అరణయ్యార్. ఇంకొక పక్కన అందరి నివాని ముందే చెప్పాను, ఈ నీళ్లు నేరుగా వచ్చి బనకచర్ నుంచి నేరుగా చిత్తూరు వరకు వస్తాయి. ఈ రెండుగాన ఆప్షన్స్ పూర్తి చేసుంటే రాయలసీమకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రానికి ఒక అడ్వాంటేజ్ ఉంది, ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది, సముద్రం పక్కనే నదులన్నీ వెళతాయి, లిఫ్ట్లు కూడా స్మాలర్ లిఫ్ట్తో నీళ్ళన్నీ లిఫ్ట్ చేసే పరిస్థితి వస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు నీళ్ళిచ్చే అవకాశం ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను ఇంత మునుపు ఎన్డీఏలో ఉన్నప్పుడు వాజ్పేయి గారి పీరియడ్లో నేను ఆ రోజు ఆయన రిక్వెస్ట్ చేశాను, గోదావరి, కావేరి ఈ రెండు నదులు కలపాలి. ఈ రెండు నదులు కలిపితే దేశంలో నీటి ఎద్దడి ఉండదు. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు అవగాహన లేని వాళ్ళు, ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు గారు పెడితే ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన దాంట్లో సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే అమలు చేశాను, అది నా అదృష్టంగా నేను భావిస్తా. నేను ఆ రోజు మలేషియా పోతే, చిన్న దేశం మలేషియా, 2 కోట్ల జనాభా, ఈస్ట్ వెస్ట్ కారిడార్ రోడ్డు చూశా. అప్పుడు మహతీర్ ప్రైమ్ మినిస్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎట్ట చేశారు మీరంటే, మేము బీఓఓటీ కింద పీపీపీ మోడల్లో చేశాం అని ఆయన చెప్పినప్పుడు, ఈ దేశంలో 120 కోట్ల జనాభా, అప్పటికే ఒక్క రోడ్డు లేదు మనకు. నేను ఒకసారి నెల్లూరు నుంచి సీఎంగా తిరుపతికి పోవాలంటే నేను నరకాన్ని చూశాను. ఎవ్రీ 3 అడుగులకు పెద్ద పెద్ద గుంతలు. ఆ రోజు నెల్లూరు నుంచి చెన్నైకి పోవాలంటే అనుభవం ఉండేవాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి, నెల్లూరు నుంచి ఇటు విజయవాడకు పోవాలంటే అది ఒక నరకంగా ఉండేది నేషనల్ హైవేల్లో. అది చూసిన తర్వాత బీఓఓటీ చేయాలని ఒత్తిడి తీసుకొస్తే ఎక్కడ చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ దేశంలో నేషనల్ హైవేస్కి నాంది పలికింది చెన్నై టు నెల్లూరు, ఫస్ట్ బిట్ ఇది. ఇది చరిత్ర.
ఇప్పుడు పేటిఎం బ్యాచ్ మాట్లాడుతూ ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. మీకు తెలుసా, చరిత్ర ఒకసారి చదవండి, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఒక పాలసీతో ఈరోజు దేశంలో ఎక్కడికి పోయినా 2 లేన్, 4 లేన్, 8 లేన్, 16 లేన్ ఎక్స్ప్రెస్ రోడ్లు వచ్చాయంటే యూజ్ చేసే వాళ్ళే పేమెంట్ పే చేసే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు ఎక్కడ నిలిపే పని కూడా లేదు, నేరుగా బిల్లు మీ ఇంటికే వస్తుంది. ఏ టోల్ క్రాస్ అయితే ఎంత రేటు ఉంటుందో అంత రేటు కూడా మీకు బిల్లు వచ్చే పరిస్థితి వస్తుంది, ఇంకా కొన్ని రోజులు పోతే మీ అకౌంట్ డిడక్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అందుకే నేను ఆ రోజు కోరాను, ఒక పక్క ఏదైతే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చిందో, గంగా కావేరి రెండు నదులు అనుసంధానం చేస్తే ఈ దేశానికి నీటి సమస్య ఉండదని చెప్పాం, కానీ అది జరగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కనీసం చేయాలని ఒక బ్రాడ్ పిక్చర్ నదుల అనుసంధానం కోసం ప్రయత్నం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఏమైంది ఇప్పుడు డీటెయిల్స్ మీరు ఒకసారి చూస్తారు. నెక్స్ట్.